नेल्लूर जिला आत्मकूर राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मक प्रारंभ इंटिंटिकी रेषन सरफरा चेयालने उद्देश्यों तो एर्पाटु चेसिन रेषन सरफरा वाहनदारुलु रोड्ल मीदकु वस्तुन्नारु। नेल्लूर जिला आत्मकूर नियोजकवर्ग रेषन सरफरा वाहनदारुलु गत मूड ने तमक इच्छे अलवेन्सों मोत्तं कटौतुंदनी दानिनि तिरिगि जम चेयालनि कोरुतुन्नारु। प्रति ने तम वद्द उन्न आपरेटर्लकु 8000 ఇస్తున్నామని ఇప్పుడు డబుల్ రేషన్ వల్ల తమకు ఆయిల్ ఖర్చులు పెరిగి ఆపరేటర్లకు 15000 ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు। ప్రతి చోట కరోనా కేసులు ఎక్కువ కావడం వల్ల తాము రేషన్ సర్ఫరా చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం ఆదుకోవాలని తమ కుటుంబాలకు భద్రత కావాలని మాస్కులు శానిటైజర్లు తగిన పరికరాలు ఇవ్వాలని కోరారు। వీటిని అధికారులకు తెలియపరచగా వారు వాటి మీద తమకు ఎటువంటి హామీ ఇవ్వకుండా రేషన్ సర్ఫరా చేయాల్సిందే అంటూ అధికారులు తమని బెదిరించడం ఎంతవరకు సమంజసమన్నారు। ఈ విషయాలను ఆత్మకూరు ఆర్డీఓకి లెటర్ పూర్వకంగా తెలియజేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు। మేము ఆత్మకూరు కాన్స్టెన్సీ ఎండీ ఆపరేటర్స్ మేము మేము గత 3 రోజుల నుంచి ధర్నాలో ఉన్నాము। కేవలం ధర్నాలో ఉండడానికి కారణం ఏందంటే ఈ 3 నెలల నుంచి మాకు పడుతున్న సాలరీలో నుంచి కొంత మినహాయించి అమౌంట్ కట్ అయిపోతా ఉంది। గత 3 నెలల నుంచి ఈ విషయం సంబంధిత అధికారులకు మేము చెప్పడం జరిగింది। దాన్ని పరిశీలిస్తామని 3 నెలల నుంచి చెప్తానే ఉన్నారు। కానీ ఈ మధ్యన 1వ తేదీ మేము అమౌంట్ గాని మాకు రికవర్ కాకపోతే మేము వెహికల్స్ ఆపుతామని చెప్పాము। కానీ దానికన్నా ముందే ఈ డబుల్ రేషన్ అని చెప్పి మాకు యాడ్ చేశారు। ఈ డబుల్ రేషన్ కి ఏమైందంటే మా హెల్పర్స్ మామూలుగానే మేము 7800 ఇస్తున్నాం మామూలుకి ఇండి హెల్పర్స్ కి 7800 ఇస్తున్నా గాని ఇప్పుడు ఇయ్యాల్సి వచ్చిన డబుల్ రేషన్ కి ఒక్కొక్కడు 15000 అడుగుతున్నాడు ఎండి మాకు హెల్పర్స్ కానీ పెట్రోల్ ఎక్స్‌పెన్సెస్ ఈ హెల్పర్స్ కి తర్వాత మేము ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడ చూసినా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైపోయినాయి। మాకు దానికి సంబంధించినటువంటి శానిటైజర్లు గానిండి దాని కోసం సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ ఇవ్వలేదు। మేము ఒకవేళ బయటికి వెళ్లి మేము రేషన్ పంచేటప్పుడు ఏదైనా జరిగి మాకు ఏదైనా జరిగితే దానికి సంబంధించిన ఏది అని చెప్పి మేము సంబంధిత అధికారులకు అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది। దానికి ఎవరు పరిశీలించలేదు। పైనుంచి ఇంకా ఈ 3 రోజుల నుంచి మాకు ఈఆర్ఓలు గానిండి ఆర్ఓ ఆర్ఐల గారి సిఎస్డిటిల గారి నుంచి వేధింపులు ఎక్కువైపోయినాయి బెదిరింపులు ఎక్కువైపోయినాయి। మీరు చేస్తారా లేదంటే మేము మీద క్రిమినల్ కేసు పెట్టమంటారా మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాము అది ఇది అంటున్నారు। మేము చెప్పేది ఒకటే మేము చేయలేమంటున్నాము దానికి సంబంధించి మాకు ఏదైనా న్యాయం చేయాలా చేయాలా లేదు మాకు ఏదైనా దానికి కావాల్సిన నష్టపరిహారానికి సంబంధించి ఏదైనా చేయాలా ఈ రెండు వదిలేసి వాళ్ళు మమ్మల్ని బెదిరించడం అది ఎంతవరకు సబబ్ అనేది మేము మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది। ఇప్పుడు మేము ఆత్మకూరు రావడానికి కూడా కారణం ఏందంటే ఆర్డీఓ గారిని కలిసి మా ఈ సంబంధిత అధికారులు మమ్మల్ని బెదిరించాల్సిన అవసరం ఏంది మాకు మా ఇష్టమన్నా మేము చేస్తున్నాం మేము కష్టం చేస్తున్నాం మా కష్టానికి మాకు భారం అనిపించింది మేము చెప్పాం సంబంధిత అధికారులకు మేము చేయలేము ఇట్లా జరుగుతుందని దానికి ఎవరైనా దాన్ని స్పందించి అయ్యా ఇట్లా కాదు మేము ఇది చేస్తామని చెప్పాలి కానీ మమ్మల్ని బెదిరించడం వల్ల ఏమొస్తుంది సంబంధిత ఎండీ ఆపరేటర్ని ఒక్కొక్కరిని ఫోన్లు చేయడము వాళ్ళు రే నువ్వు రాకపోతే నీ సంగతి చూస్తాము రే నువ్వు రాకపోతే నీ సంగతి చూస్తామని వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు। ఒక ఈఆర్ఓలు ఒక ఆర్ఐలు సిఎస్డిటీలు వీళ్ళే కాదు దానికి చాలా సంబంధించి రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువైపోయినాయి। మేము మా కష్టం చెప్తున్నాం మా కష్టానికి ఏదన్నా సాయం చేయగలిగితే చేయాలి కానీ మమ్మల్ని మటుకు దయచేసి ఒత్తిడి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు।